హాస్య నటుడు ఆలీ రాజకీయాల్లోకి రావడం ఖాయమైపోయింది. రాజమండ్రి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున ఆలీ పోటీ చేయడం తథ్యమని తేలిపోయింది. చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్న ఆలీ ప్రజాసేవలోనూ ఎంతో ముందుంటారు. ఇక మిగిలింది రాజకీయ సేవ మాత్రమే. దానికి రంగం సిద్ధమైపోయిందని ఆయన మాటల్లోనే తేట తెల్లమైంది. చాలా రోజులుగా ఆలీ రాజకీయ రంగ ప్రవేశంపై అనేక చర్చలు జరుగుతున్నాయి. జనసేన పార్టీలో అధికారికంగా ఆలీ లేకపోయినా పవన్కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలుసు. పైగా ఆలీ తను పుట్టి పెరిగిన రాజమండ్రి అంటే చాలా ఇష్టం. ఈ కారణంగా ఆలీ రాజమండ్రి నుండి పోటీ చేయవచ్చు. తన నియోజకవర్గ ప్రజలను మచ్చిక చేసుకోవడానికి ఆలీ సైలెంట్గా పని ప్రారంభించాడు. ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటే పరిసరాల శుభ్రతతో నగరం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రాజమహేంద్రవరం నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్లో నంబర్ 1 చేయాలని నగర ప్రజలకు ప్రముఖ సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అందరూ శుభ్రత పాటించాలన్నారు. ఇతర దేశాల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా వేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. అంతేకాకుండా హెల్మెట్ గురించి కూడా మాట్లాడాడు. తల్లిదండ్రులు పిల్లలను చదివించాలి, అయితే మోటారు సైకిళ్లు కొనిచ్చి ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి అని ఆలీ పిలుపునిచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు పోవడానికి 1 నిమిషం చాలని, హెల్మెట్ ధారణతో ప్రమాదాలలో ప్రాణాలకు రక్షణ ఉంటుందని అన్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు హైస్పీడ్ మోటార్ సైకిళ్లు కొనిచ్చి ప్రమాదాలు కొని తెచ్చుతున్నారన్నారు. ఇదంతా చూస్తుంటే ఆలీ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనిపిస్తుంది. గెలుస్తాడా లేదా అన్నది పక్కన పెడితే ఆలీ రాజకీయ అరంగరేయటం మాత్రం ఫిక్స్ అయిపోయినట్టుగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.